हाई फ्रेंड्स वेलकम टू तेलुगु बस बीसीसीआई आईपीएल शेड्यूल भारी मार्पुलु तेबोतोंदी। దీనికి కారణం ఐసీసీ పెట్టిన కండిషన్। ఒకవేళ ఆ కండిషన్స్ ప్రకారం అన్ని జరిగితే ఖచ్చితంగా ఈ మార్పులు ఉంటాయి। సో ఐసీసీ ఏం కండిషన్ పెట్టింది, ఆ మార్పులు ఏంటో ఒకసారి ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకోండి। 2021 మిగతా భాగం ఐపీఎల్ ని యుఏలో నిర్వహించాలని BCCI అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది। సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి। ఈ క్రమంలో BCCI కి ICC ఒక గట్టి షాక్ ఇచ్చింది। అదేంటంటే ఒకవేళ T20 వరల్డ్ కప్ ఇండియాలో జరగకుంటే యుఏలో జరిపిద్దామని ICC భావిస్తోంది। ఈ క్రమంలో వాళ్ళు మొత్తం అన్ని గ్రౌండ్స్ BCCI కి ఇచ్చేలా కనిపించట్లేదు। కేవలం ఒకే ఒక గ్రౌండ్ ని BCCI కి ఇస్తోంది ICC। అంటే మనం 2020 IPL చూసాం, షార్జా, అబుదాబి, దుబాయ్ ఇలా మూడు గ్రౌండ్స్ లో జరిగాయి। ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒకవేళ T20 వరల్డ్ కప్ యుఏ కి వెళ్తే మాత్రం కేవలం దుబాయ్ గ్రౌండ్ లో మాత్రమే ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించాలని ఐసీసీ కండిషన్ పెట్టింది। సో దీని ప్రకారం చూసుకున్నామంటే ఈ సంవత్సరం ఐపీఎల్ పూర్తిగా ఒకే గ్రౌండ్ లోనే జరుగుతాయి అన్ని మ్యాచెస్। అంతేకాకుండా డబుల్ హెడర్ మ్యాచెస్ ఎక్కువగా ఉండబోతున్నాయి। ఎందుకంటే గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది T20 వరల్డ్ కప్ కి మరియు ఐపీఎల్ కి। సో ఈ గ్యాప్ ని కవర్ చేయాలంటే కేవలం 25 రోజుల్లో 31 మ్యాచ్లు నిర్వహించాలి। ఒకవేళ T20 వరల్డ్ కప్ ఇండియాలోనే అని కన్ఫర్మ్ అయిందంటే మాత్రం మూడు గ్రౌండ్స్ BCCIకి దక్కుతాయి। సో ఆ క్రమంలో వాళ్ళు మూడు గ్రౌండ్స్లో 2020 IPL లాగానే మ్యాచ్లను నిర్వహిస్తారు। చూద్దాం మరి ఏం జరుగుతుందో। దీని గురించి మరేమైనా అప్డేట్ వస్తే మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।